హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్ రీసెంట్గా ఈ ఇయర్లో రిలీజ్ అవబోతున్న మొట్టమొదటి మార్వెల్ డిస్నీ ప్లస్ షో అయిన మూన్ నైట్ సిరీస్ యొక్క ఫస్ట్ సీజన్ ట్రైలర్ని రిలీజ్ చేసింది. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సిరీస్ని చూడాలనే ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువగా పెరిగింది. అంతేకాదు, ఈ సిరీస్ ఒక సూపర్ హీరో సిరీస్ మాత్రమే కాదు, సైకలాజికల్ హర్రర్ జోనర్కి చెందిన సిరీస్ కూడా. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా మీరు ఆ జోనర్కి సంబంధించిన షార్ట్స్ని చాలా కూడా చూడవచ్చు. అండ్ ఇవాళ ఈ వీడియోలో నేను ఈ మూన్ నైట్ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. ట్రైలర్ స్టార్టింగ్లో మనకు ఆస్కార్ ఐజాక్ కనిపిస్తాడు. అతను ఈ సిరీస్లో మార్క్ స్పెక్టర్గా లీడ్ క్యారెక్టర్లో నడుస్తున్నాడు. అలాగే అతనికి స్లీపింగ్ డిజార్డర్ ఉండడం వలన నిద్రపోలేకపోతూ ఉంటాడు. అండ్ అతను మేల్కొని ఉన్నాడో లేక కలలో ఉన్నాడో మధ్య డిఫరెన్స్ చెప్పని స్థితిలో ఉంటాడు. అలాగే ఒకసారి ఈ మార్క్స్ పెట్టర్ ఎవరనేది చూస్తే కామిక్స్లో మార్క్స్ పెట్టర్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్తో బాధపడుతూ ఉంటాడు. దానివలన అతనిలో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి, కాబట్టి అతను వేరే ఒత్తిడికులాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మల్టీ మిలియనీర్ అయిన స్టీవెన్ అండ్ క్యాబ్ డ్రైవర్ అయిన జేక్, ఇలా అతనిలో కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. ఇలా ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్న అతను ఒకరోజు డిజర్ట్లో చనిపోతాడు. అయితే ఈజిప్ట్ గాడ్ అయిన కొన్షు అతన్ని బ్రతికించి మార్క్ని తన హై ప్రీస్ట్గా అపాయింట్ చేస్తాడు. ఆ విధంగా మార్క్స్ పెట్టర్ మూన్ నైట్గా మారతాడు. అండ్ అలా మారిన అతను నైట్ టైం ట్రావెల్ చేసే వారిని కాపాడుతూ ఉంటాడు. అలాగే అతను మూన్ నైట్గా మారినా కూడా అతనిలో ఉన్న పర్సనాలిటీస్ అనేవి పోవు. అండ్ కామిక్స్లో అతను మొదట తన ఫ్రెండ్స్తో కలిసి క్రైమ్స్తో ఫైట్ చేసిన తర్వాత అతను ఏకో, అవెంజర్స్, మిడ్ నైట్ సన్స్, డిఫెండర్స్, మార్వెల్ నైట్స్, ఇలా చాలా టీంలతో కలిసి కూడా వర్క్ చేస్తాడు. అలాగే అతనిలో ఉన్న పర్సనాలిటీస్ ఇలా వస్తూ వెళ్తూ ఉండడంతో అతను ఏది నిజం అండ్ ఏది కలో చెప్పలేని స్థితిలో ఉంటాడు. అండ్ ఈ సీన్లో చూస్తే అతను తన డోర్స్లని ఫుల్గా లాక్ చేశాడు. అలాగే అతను ఎక్కడికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో తన కాలనీ కూడా కట్టేసుకోవడాన్ని మీరు ఈ షాట్లో చూడవచ్చు. అలాగే ఈ షాట్లో చూస్తే అతను సడన్గా నిద్రలో నుంచి లేచి పరిగెడతాడు. అప్పుడు మీరు ఆ బెడ్ చుట్టూ కూడా సాల్ట్ ఉండడాన్ని చూడవచ్చు. అండ్ ఆ సాల్ట్ని అలా అతను ఆ బెడ్ చుట్టూ పోయడానికి కారణం ఏ ఈవిల్ స్పిరిట్ కూడా తన దగ్గరకు రాకూడదనే ఉద్దేశంతో అతను ఆ సాల్ట్ని అలా ఆ బెడ్ చుట్టూ కూడా పోసాడని తెలుస్తుంది. హాలీవుడ్ మూవీస్ అండ్ టీవీ షోస్లను చూసేవారు ఇలాంటి సీన్స్లని ఆల్రెడీ చూసే ఉంటారు. ముఖ్యంగా సూపర్ న్యాచురల్ సిరీస్లో వారి నమ్మకం ప్రకారం ఈవిల్ స్పిరిట్స్ సాల్ట్ని క్రాస్ చేయలేవు. సో చూస్తుంటే ఇక్కడ మార్క్ తనకు విజన్స్లో కనిపించిన ఆకారం నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ఆ సాల్ట్ని అలా పోసాడని తెలుస్తుంది. ఆ తర్వాత మనకు లండన్ సిటీని చూపిస్తారు. సో మూన్ నైట్ స్టోరీ లండన్లో జరుగుతుందని తెలుస్తుంది. అండ్ ఈ షాట్లో చూస్తే మార్క్ ఒక బస్సులో ఉన్నాడు. అలాగే అతనికి ఉన్న స్లీపింగ్ డిజార్డర్ వలన రాత్రులు అతను నిద్రపోకపోవడం వలన ఇలా పగలపూట నిద్రపోతున్నాడు. అండ్ ఈ షాట్లో మీరు మార్క్ పనిచేస్తున్న ఈజిప్ట్ మ్యూజియంని చూడవచ్చు. అండ్ ఆ మ్యూజియంలో ఒక ఆమె అతన్ని స్టీవీ అని పిలుస్తుంది. అయితే తన పేరు స్టీవెన్ అని మార్క్ చెప్తాడు. సో ఇక్కడ ఉంది మార్క్ కాదు, అతనిలో ఉన్న స్టీవెన్ గ్రాంట్ అనే మరొక పర్సనాలిటీ. అయితే కామిక్లో ఆ పర్సనాలిటీ ఒక మల్టీ మిలియనీర్, కానీ ఈ సిరీస్లో అతన్ని ఆ మ్యూజియంలో వర్క్ చేసే అతనికి లాగా చూపిస్తున్నట్లుంది. లేదా ఆ సమయానికి అతనిలో ఉన్న ఈ పర్సనాలిటీ బయటకు వచ్చి ఉండవచ్చు. అండ్ ఈ షాట్లో అతను ఒక లిఫ్ట్లో ఉన్నాడు. అండ్ అతని ఎదురు మమ్మీకిలాగా ఉన్న ఒక పెద్ద ఆకారం కనిపిస్తుంది. అండ్ అది మరెవరో కాదు, ఈజిప్షియన్ గోడైన కొన్షు. మార్క్కి మూనెట్ పవర్స్ ఇచ్చేది కూడా ఈ గోడే. అలాగే అతను మార్క్ ఉన్న లిఫ్ట్ వైపుగా ఫాస్ట్గా వస్తూ ఉంటాడు. అండ్ అది చూసిన మార్క్ భయపడతాడు. అండ్ లిఫ్ట్ వరకు వచ్చిన తర్వాత కొన్షు ప్లేస్లో ఒక ఓల్డ్ లేడీ కనిపిస్తుంది. సో చూస్తుంటే కొన్షు మార్క్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత షాట్లో మార్క్ని మీరు మ్యూజియంలో ఉండని చూడవచ్చు. అయితే ఇక్కడ మిర్రర్లోని అతని రిఫ్లెక్షన్ మాత్రం కదలకుండా ఉంటుంది. అది కూడా రెండు రిఫ్లెక్షన్స్ మనకు కనిపిస్తాయి. ఇది చూడడానికి అతనిలో ఉన్న డిఫరెంట్ పర్సనాలిటీస్ అతన్ని చూస్తున్నట్లుగా ఉంది. అలాగే ఈ షాట్లో మనకు ఈజిప్షియన్ గాడ్స్ యొక్క ఐడల్స్ కూడా కనిపిస్తాయి. ఆ నెక్స్ట్ షాట్లో మార్క్ తన హౌస్లో హైడ్ అయి ఉన్న మోటరోలా ఫోన్ని కనిపెడతాడు. మేబీ ఆ ఫోన్ని మార్కే హైడ్ చేసి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఉన్నది అతని పర్సనాలిటీలో ఒకరైన స్టీవెన్, కాబట్టి ఆ ఫోన్ గురించి అతనికి తెలియలేదు. అండ్ ఇందాక కనిపించిన లిఫ్ట్ సీన్లో కూడా మార్క్ ఆ ఫోన్ని పట్టుకుని ఉండాలని మీరు చూడవచ్చు. అలాగే ఆ ఫోన్లో క్రోకడైల్ బొమ్మ ఉండాలని కూడా మీరు చూడవచ్చు. అండ్ ఇది కూడా ఈజిప్షియన్ గాడైన సోబెక్కి రెఫరెన్స్. అండ్ ఆ ఫోన్ చేసిన ఆమె స్టీవెన్ని మార్క్ అని పిలుస్తుంది. దాంతో అతను కన్ఫ్యూజ్ అవుతాడు. తనని ఎందుకని ఆ నేమ్తో పిలిచావని చెప్పి ఆమెను అడుగుతాడు. అలాగే మార్క్కి ఫోన్ చేసిన ఆమె పేరు క్యాప్షన్లో మనకు లైలా అని కనిపిస్తుంది. మార్వెల్ కామ్స్లో ఆమె పూర్తి పేరు వచ్చేసి లైలా మిల్లర్. ఆమె ఒక మ్యూటెంట్. అండ్ ఈమె పుట్టి పెరిగింది కూడా డేర్ డెవిల్ హోమ్ టౌన్ అయిన హెల్స్ కిచెన్లో. ఈమె ఎలాంటి గాయాలనైనా హీల్ చేయగలదు. అలాగే చనిపోయిన వారిని కూడా ఆమె తిరిగి బ్రతికించగలదు, కానీ వారి సోల్స్ని మాత్రం రీస్టోర్ చేయలేదు. అంతేకాదు, ఈమె ఎక్సర్సైజ్ చేసి డేమోన్స్లని తిరిగి హెల్కి పంపించగలదు. ఆ తర్వాత షాట్లో మనకు ఈథన్ హక్ కనిపిస్తాడు.
అండ్ ఇప్పటివరకు మిస్టరీగా ఉన్న అతని క్యారెక్టర్ ఏమిటనేది రివీల్ అయింది. ఈ సిరీస్లో అతను ఆర్థర్ హారో అనే రోల్లో నడుస్తున్నాడు. కామ్స్లో ఆర్థర్ ఒక నార్మల్ సైంటిస్ట్. అతనికి ఎలాంటి సూపర్ పవర్స్ కూడా ఉండవు. తన ఎక్స్పెరిమెంట్ కోసం హ్యూమన్స్లను కిడ్నాప్ చేసి వారి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా అతనికి మూన్ నైట్ ఎదురు పడతాడు. అయితే ఈ ట్రయల్లో మాత్రం ఆర్థర్ క్యారెక్టర్ని కామిక్కి కంప్లీట్ డిఫరెంట్గా చూపించారు. చూస్తుంటే ఇక్కడ అతను ఒక కల్ట్కి లీడర్గా ఉన్నాడని తెలుస్తుంది. సో ఇలా అతని క్యారెక్టర్ని కంప్లీట్ డిఫరెంట్గా చూపిస్తున్నారు కాబట్టి మేబీ సిరీస్లో ఆ నేమ్ అతన్ని ఒరిజినల్ నేమ్ అయ్యి ఉండకపోవచ్చు. తన సీక్రెట్ ఐడెంటిటీని హైడ్ చేసుకోవడానికి అతను తన నేమ్ని చేంజ్ చేసుకుని ఉండవచ్చు. అలాగే ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ ప్రకారం అతను ఈ సిరీస్లో డ్రాకులాగా అండ్ సన్ కింగ్ లాగా కనిపించబోతున్నాడని రూమర్స్ వస్తూ ఉన్నాయి. మరి అతని క్యారెక్టర్కి ఏదైనా సీక్రెట్ ఐడెంటిటీ ఉంటుందో లేదో చూడాలి. అండ్ ఈ షాట్లోనే మనకు మార్క్స్ పెట్టర్ కూడా కనిపిస్తాడు. చూస్తుంటే ఇక్కడ అతను ఒక మిషన్లో భాగంగా ఆ కల్ట్ మెంబర్స్లలో కలిసిపోయి ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఆర్థర్ అతన్ని కనిపెట్టడం వలన మిగిలిన కల్ట్ మెంబర్స్ అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించబోతున్నారని తెలుస్తుంది. ఈ షాట్లో ఒక అతని దగ్గర గన్ ఉండని కూడా మీరు చూడవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక వెహికల్ కనిపిస్తుంది. సేమ్ అదే వెహికల్లోనే మార్క్ గన్ పట్టుకుని ఉండాన్ని అలాగే అతన్ని కొంతమంది వెంబడించడాన్ని కూడా మనం ఈ ట్రయల్లో చూసాం. సో అతను ఆ వెహికల్లో ఆ ప్లేస్ నుంచి తప్పించుకున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత షాట్లో మార్క్ గ్లాస్లో తన రిఫ్లెక్షన్ని చూస్తాడు. అని చూస్తుంటే ఇక్కడ అతను తనలో ఉన్న పర్సనాలిటీస్తో ఆ మిర్రర్ ద్వారా మాట్లాడుతున్నట్లుగా ఉంది, జస్ట్ లైక్ నార్మన్ ఆస్బాంక్ లాగా. అండ్ ఆ తర్వాత షాట్లో అతను ఆ గ్లాస్ని బ్రేక్ చేయడాన్ని అండ్ ఇదే ప్లేస్లో అతను మూన్ నైట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడాన్ని కూడా మీరు ఈ ట్రైలర్లో చూడవచ్చు. అండ్ ఈ షాట్లో మార్క్ తనను తాను కొట్టుకుంటూ ఉంటున్నాడు. చూస్తుంటే ఇక్కడ అతను తనకున్న ప్రాబ్లం వలన మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత షాట్లో మార్క్ ఇందాక చెప్పిన ట్రక్లో గన్ పట్టుకుని ఉన్నాడు. అయితే తన చేతిలో గన్ ఉండాన్ని చూసి షాకే దానిని వదిలేస్తాడు. సో అప్పటి వరకు కూడా అతనిలో డిఫరెంట్ పర్సనాలిటీ ఉందని తెలుస్తుంది. అలాగే అతని వెనకాల ఉన్న బాక్స్ మీద మనకు వాన్ డీ అని కనిపిస్తుంది. మేబీ అక్కడున్న ఫుల్ నేమ్ వాన్ డూమ్ అయి ఉండవచ్చు. అండ్ అది డాక్టర్ డూమ్కి రిఫరెన్స్ అని తెలుస్తుంది. డాక్టర్ డూమ్ ఫుల్ నేమ్ వచ్చేసి విక్టర్ వాన్ డూమ్. ఆ తర్వాత షాట్లో అతను పైనుంచి కింద పడిపోవడాన్ని మీరు చూడవచ్చు. అయితే అది అతని విజన్లో భాగమై ఉండవచ్చు, లేదా అతను నిజంగానే అలా పడి చనిపోయినా కూడా కోన్షు అతన్ని చనిపోనివ్వడు. ఆ తర్వాత షాట్లో మార్క్ పరిగెడ్డాన్ని మీరు చూడవచ్చు. అయితే అతని వెనకాల మూన్ షాడో వెంబడిస్తూ ఉంటుంది. ఇంతకుముందు కొంచు మూన్ షేప్లో ఉన్న ఒక వెపన్ని పట్టుకుని ఉండాన్ని మనం చూసాం. సో ఇక్కడ మార్క్ని వెంబడిస్తుంది కూడా కొంచునే. ఆ తర్వాత షట్లో మూన్ నైట్గా ఫుల్గా ట్రాన్స్ఫామ్ అయిన మార్క్ ఒక వేర్వుల్ఫ్ని బ్యాట్మ్యాన్ స్టైల్లో కొడుతూ ఉండాన్ని మీరు చూడవచ్చు. మార్వెల్ కామ్స్లో వేర్వుల్ఫ్స్ కూడా ఉంటాయి. అండ్ నిజానికి మూన్ నైట్ క్యారెక్టర్ మొదట కనిపించింది కూడా వేర్వుల్ఫ్ బై నైట్ అనే కామిక్లో. ఆ తర్వాత షట్లో మూన్ నైట్ కంప్లీట్ కాస్ట్యూమ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అతని కాస్ట్యూమ్ చాలా బాగుంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.